చెప్పినేస్కి స్వాగతం. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలో శ్రీ చైతన్య టెక్నా స్కూల్ గత కొద్ది కాలంగా సరైన పత్రాలు లేవు అనే ఆరోపణలు ఎదుర్కొంట నేపథ్యంలో ప్రైవేట్ స్కూల్ యూనియన్ నాయకులు శుక్రవారం డీఈఓ శ్రీ చైతన్య స్కూల్కి సరైన పత్రాలు లేవు అంటూ కంప్లైంట్ చేశారు. డీఈఓ స్పందిస్తూ ముగ్గురు ఏఈఓలను శ్రీ చైతన్య స్కూల్ని విజిట్ చేయమని ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం ఆత్మకూరు ఎంఈఓతో సహా ముగ్గురు ఎంఈఓలు స్కూల్ని తనిఖీ చేశారు. ఎంఈఓ నజీర్ బాషా మాట్లాడుతూ, డీఈఓ ఆదేశానుసారం ఈ తనిఖీ నిర్వహించామని, రిపోర్టు డీఈఓకి సబ్మిట్ చేస్తామని వివరణ ఇచ్చారు. చెప్పారా ప్రక్రియ ఎంతా లేవు కాబట్టి కేవలం చదువు మీద దృష్టి పెట్టండి. మాక్సిమం 10/10 సాధించామని మీకు మరియు రికార్డు పరిశీలించింది. పరిశీలించినటువంటి విషయాన్ని జిల్లా విద్యాశాఖ వారికి చాలా మెరుగుతున్న పేరు విధంగా పంపడం. సార్ ఇంతకు ముందు ఏమైనా వచ్చిన పరిస్థితి ఎప్పుడే వాళ్ళు ఫోన్ ద్వారా తెలియజేశారు. అందువల్ల ఇదే శాస్త్రం ఒక అధికారికంగా ప్రకటన చేశారు. దృష్టి రాలేదు. రాత్రే మాకు అడ్డు ఇచ్చిన రాత్రే మీరు విడుదల చేసినట్టు తెలియదు. విషయం తెలిసింది రాత్రే అభివాదం చెప్తాను. విషయాలు నా వాయిస్ శ్రీ చైతన్య అనేది ఇంతకుముందు భాస్కర్ రెడ్డి గారు అనే ఆయన కరస్పాండెంట్ గా నడిపేవాళ్ళు. 18-19 సంబంధించి ఇది విజయవాడ శ్రీ చైతన్యకి లీజుకి ఇవ్వడం జరిగింది. గతంలో నేను వచ్చి పరిశీలించడం జరిగింది. కొన్ని రికార్డ్స్ లేవనే విషయాన్ని వాళ్ళ దృష్టి కూడా తీసుకుని పోయి అది ఇమీడియట్గా దీనికి సంబంధించినటువంటి మీరు సమర్పించవాలని చెప్పి నేను మేము కూడా పెట్టడం జరిగింది. దానికి సంబంధించి ఎలాంటి వాళ్ళ దగ్గర నుంచి సమాధానం రాకపోయేసరికి నేను డిఓ గారికి కూడా నేను రిపోర్ట్ చేయడం జరిగింది ఇదే విషయాన్ని. ఆ డిఓ గారు ఆ టైంలో ఈ ఎలక్షన్ పీరియడ్ కాబట్టి కాస్త బిజీగా ఉన్నారు. మళ్ళీ రీఓపెన్ అయిన తర్వాత నాకు ఈ విధంగా శ్రీ చైతన్యకి సంబంధించినటువంటి లీజుకి సంబంధించి ఎలాంటి ప్రూఫ్స్ డాక్యుమెంట్స్ మనకి ఆ టైంలో చూపించలేదు. రేపు భవిష్యత్తులో ఆ స్కూల్కి సంబంధించినటువంటి ఎలాంటి అవతలకు జరిగినా పిల్లలు విద్యార్థులు నష్టపోకూడదు అనే ఉద్దేశంతో పేరెంట్స్ని ప్రత్యేకించి హెచ్చరించడం జరిగింది. రేపు అయితే ఇక్కడ శ్రీ చైతన్యకి సంబంధించి ఆ యొక్క ప్రాసెస్ ఎప్పుడైతే లీజుకి ఇచ్చారో దానికి సంబంధించినటువంటి సరైన ధ్రువపత్రములు లేవనేటువంటి ఉద్దేశంతోనే ఈ ఎంక్వైరీ చేయడం జరిగింది. తప్ప మన ఆత్మకూరు పట్టణంలో ఏ స్కూల్లో కూడా రికగ్నేషన్ లేదు అనేటువంటి స్కూల్ ఏవీ లేవు. ఎందుకంటే ప్రతి సంవత్సరం నేను రికగ్నేషన్ పార్టీస్ వీళ్ళని తెప్పించుకుంటాను కాబట్టి ఏ స్కూల్ కూడా రికగ్నేషన్ లేదు. లేకుండా నడపబడే స్కూల్ ఆత్మకూరులో ఏమీ లేవు. సో అన్ని నేను పత్రికా ముఖంగా తెలియజేయడమేగా ఇప్పుడు డిఓ ఆఫీస్ నుంచి డిఓ రిప్రజెంటేటివ్స్ అన్ని వచ్చి మన స్కూల్లో ప్రతి క్లాస్ రూమ్ ని చెక్ చేసి తర్వాత రికార్డ్స్ ఆర్సీ కాపీస్ సౌండ్ ఎవ్రీథింగ్ చెక్ చేసి చాలా క్లారిటీగా చెప్పెళ్లారు. వీళ్ళకి అవన్నీ ఉన్నాయి, ప్రాబ్లం లేదు, ఎటువంటి ఇబ్బంది లేదు. అన్ని స్కూల్స్ లో కంపేర్ చేసినప్పుడు ఆత్మకూరు శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం స్కూల్లో శానిటరీ అవ్వచ్చు, సౌండ్ అవ్వచ్చు, పొల్యూషన్ అవ్వచ్చు, ప్రతిదీ కూడా కరెక్ట్ గా ఉంది. తర్వాత మనకి 4 వ్యాన్స్ ప్రొవిజన్ ఉంది శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ కి. దానికి సంబంధించి కూడా ఎఫ్సీలు, పొల్యూషన్, ఇన్సూరెన్స్ ప్రతిదీ కూడా 4 డాక్యుమెంట్స్ ఫైల్ చేసి అగ్రిమెంట్ బాండ్స్, లీజ్ బాండ్స్, స్థలాన్ని ఆట స్థలానికి సంబంధించినటువంటి మొత్తాన్ని కూడా
చాలా పక్కాగా చాలా నీట్ గా రికార్డ్స్ అన్ని మనం సబ్మిట్ చేసాము. అయితే